స్టార్టింగ్ మీరు ఆ రజనీకాంత్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినట్టుగా తెలిసింది కాదా? అంటే ప్లాన్ చేసి ఇదే కథని ఇద్దరితో చేద్దామని అనుకున్నాను. అది యాక్చువల్గా దేవాంత్ కూడా సినిమా ఇద్దరు హీరోల కథ సార్, కన్నడలో రీమేక్ అది. ఆ ఇద్దరు హీరోల్లో ఇద్దరితో కలిపి చేద్దామని చిరంజీవి గారితోనూ రజనీకాంత్ గారితో ఇద్దరు కలిపి చేయాలని స్టార్ట్ చేశాను. ఓకే, ముందు డేట్లు అయితే ఇచ్చేసిన తర్వాత కొన్ని కథలు ముందు చూసుకున్నాం. కృష్ణావతి యుద్ధాన్ని సోషలైజ్ చేద్దామని అనుకున్నాను. దానికి ఒక డైరెక్టర్ని పెట్టుకుని కథ తయారు చేసుకున్నాను. ఒకళ్ళు కృష్ణుడు, ఒకళ్ళు అర్జునుడు క్యారెక్టర్లుగా కృష్ణార్జును గయోపాఖ్యానం, ఓకే, గైడ్ కథ. ఆ గైడ్ పాత్ర నేను వేస్తూ వాళ్ళిద్దరిని పెట్టుకుని సినిమాని కథ తయారు చేసుకున్నాం. ఆ డైరెక్టర్ ఈలోపు వేరే సినిమా వచ్చి, హిందీ సినిమా వచ్చి ఆయన వెళ్ళిపోయాడు. భరత్ భరత్ అని తమిళ డైరెక్టర్. ఓకే, సరే, అది ఆగిపోయింది. అయిపోయినాక డేట్స్ దగ్గరకు వచ్చేసినాక కొంచెం నాకు ప్రెషర్ స్టార్ట్ చేశారు. ఎవరు అప్పుడు చిరంజీవి గారు డేట్స్ చూసేవాడు, వెంకన్నబాబుని, వెంకన్నబాబు చూసేవాడు. ప్రెషర్ ఇస్తే ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఒకరోజు సడన్గా ఈ ఎస్ఏ చంద్రశేఖర్ గారు అనే డైరెక్టర్ మా అంతకుముందు నాకు చట్టానికి కళ్ళు సినిమా తీసాడు. ఓకే, చిరంజీవి గారు నేను యాక్ట్ చేశాను అందులో. అది 100 డేస్ పిక్చర్, సూపర్ హిట్ అయింది. సరే, ఆ డైరెక్టర్ గారు ఏమన్నా కథ చెప్తాడో అడుగుదామని నేను ఆయనకి ఫోన్ చేస్తే ఆయన బెంగళూరులో షూటింగ్ చేస్తున్నాడు. సుమలత హస్బెండును కన్నడ ప్రభాకర్ అని వాళ్ళిద్దరు హీరోలు అందులో. ఓకే, వాళ్ళిద్దరు చేస్తున్నారు ఆ సినిమా గెలుగు నన్నది అని. ఓకే, సరే, అది వెళ్ళి చూస్తే ఆ కథ చెప్పాడు ఆయన ఎస్ఏ చంద్రశేఖర్ గారు. బాగుందని చెప్పేసి నేను వెంటనే చిరంజీవి గారు అక్కడి నుంచి ఫోన్ చేశాను. ఇట్లా ఎస్ఏ చంద్రశేఖర్ కథ కథ చెప్పాడు వచ్చారు, బాగా చాలా బాగుందన్న. మరి ఇంకేం తీసుకో అన్నాడు ఆయన, తీసుకుని వచ్చేసి అన్నాడు. వచ్చేసాను. అప్పుడు మళ్ళీ ట్రై చేశాను వీళ్ళిద్దరిని కలిపి సినిమా తీద్దామని ఆ సబ్జెక్ట్. ఓకే ఓకే, రజనీకాంత్ కుదరలేదు. అప్పుడు హిందీ స్టార్ట్ అయింది, చట్టానికి వెళ్ళి హిందీలో చేయడం. ఆయన హిందీ షూటింగ్లో పడిపోయారు. ఓకే, సరే, చిరంజీవి గారి మీద ఇంకో రెండో హీరో ఎవరిని పెట్టాలి అని చూస్తే సుమన్ అడిగారు. సుమన్ అప్పుడు ఆయన రాఘవ్ గారు సినిమాలు తీస్తున్నాడు, అందుకని ఆయన కుదరల. అప్పుడు ఏం చేశానంటే ఆ క్యారెక్టర్ తగ్గించాల్సి వచ్చింది నేను రెండో క్యారెక్టర్ని. ఓకే, కథ పరంగా కూడా. ఓకే ఓకే, కథ పరంగా ఏంటంటే ఆ సినిమా కన్నడలో రిలీజ్ అయింది, సూపర్ ఫ్లాప్. ఓకే, నేను రైట్స్ కొనేశాను. ఓకే, ఎట్లా తీయాలి ఇప్పుడు, ఏం చేయాలి అసలు, వెళ్ళి కూర్చుని ఏం చేయాలి, ఎందుకు ఫ్లాప్ అయింది ఆ సినిమా అని ఆలోచించాం. హీరో విలన్ సంపద అంటుంటాడు, మంచివాడు విలను, హీరోని ఆయన చంపేస్తాను అంటుంటాడు. ఓకే, విలన్ని అంటే మంచివాడు మంచివాడులాగా ఉంటే ఎలా కుదరట్లేదు, ఆ రివెంజ్ కూడా ఈయనకే ఉంటే బెటర్ కదా అని చెప్పి ఆ క్యారెక్టర్ని తగ్గించేసి హీరో క్యారెక్టర్ మీద కథ మార్చేశాను మొత్తం. ఓకే ఓకే, అది సోనాసర్ గారు, నేను మేము కూర్చుని, మధు దానికి రైటర్, డైలాగ్ రైటర్ దేవంతపుడికి. ఓకే, తోటపల్లి, తోటపల్లి మధు, తోటపల్లి మధు తర్వాత మన శివనాగేశ్వర గారు డైరెక్టర్. ఓకే, ఆయన మాకు కో డైరెక్టర్. మేము కూర్చొని డిస్కస్ చేసి చంద్రశేఖర్ గారి మా ఇట్లా మారుస్తున్నాం సరే అని ఆ డైరెక్టర్ గారికి చెప్పాం. బాగుందిగా చేయండి అన్నాడు. సినిమా దేవంతపుడు స్టార్ట్ అయింది, రిలీజ్ అయింది 100 డేస్ పిక్చర్. ఓకే, చిరంజీవి గారితో ఆ సినిమా సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారు రూమ్మేట్స్ అయినటువంటి సుధాకర్ గారు, హరిప్రసాద్ గారు, వీళ్ళు వీళ్ళిద్దరితో కలిసి సినిమా చేయాలన్న అది ఎందుకు కలిగింది మీకు? మీరు ఆ సోలోగా హిట్ ఇచ్చారు, తర్వాత సోలోగా హిట్ ఇచ్చానండి, అది మా ఫ్యామిలీ కన్సర్న్. అయిన తర్వాత మళ్ళీ డేట్లు అడగడం జరిగింది నేను చిరంజీవి గారు. అప్పుడు ఏమన్నారంటే సుధాకర్కి హరిప్రసాద్ కూడా నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను నారాయణ రావు, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆల్రెడీ సినిమా తీసే ఉన్నావుతో నువ్వు, కనుక ఆ బాధ్యత వహించు అని చెప్పి నాకు బాధ్యత పెట్టి మా ముగ్గురిని పార్ట్నర్స్గా సినిమా తీయమని చెప్పారు ఆయన. ఓకే, అలాగా మేము ముగ్గురం కలిసి ఆ సినిమా తీయడం జరిగింది. ఎముడికి మూగుడు. ఓకే, డైనమిక్ మూవీ మేకర్స్ అని బ్యానర్ పెట్టి అది తీసాం, రవిరాజ గారి డైరెక్షన్. అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది సినిమా, పైగా ఫస్ట్ గోల్డెన్ డిస్క్ వచ్చిన సినిమా అది. ఓకే, రాజకోటికి లైఫ్ వచ్చిన సినిమా అది. అంతకుముందు చిన్న చిన్న సినిమాలు చేశారు కానీ మేము ఫస్ట్ టైం చిరంజీవి గారి సినిమా చేయటం, అది కూడా గోల్డెన్ డిస్క్ రావడం. రైట్, అది రాజకోటికి కూడా కెరీర్లో
కిక్ ఇచ్చింది అవును. అలాగే సుధాకర్ కామెడియన్గా మంచి పేరు వచ్చేసింది. అన్ని విధాలా కూడా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. తర్వాత మరి అదే బ్యానర్లో మళ్ళీ మీరు ముగ్గురు కంటిన్యూ చేయలేకపోయారు. అంటే అది ఆ రోజుల్లోనే ఏమనుకో మళ్ళీ చిరంజీవి గారితో తీస్తేనే ఆ బ్యానర్ వాడదాము లేకపోతే వాడద్దు. డైనమిక్ ఫస్ట్ డైనమిక్ మూవీ పెట్టింది ఆయన, ఇంకా ఆయన పేరు మీద పెట్టాము. ఆయన డైనమిక్ స్టార్ కదా. ఓకే, అందుకని అది ఇంక వేరే వాడద్దు అనే ఉద్దేశంతోనే మేము ఆ బ్యానర్ వాడలేదు. తర్వాత మళ్ళీ ఏ సినిమా తెలియదు ఆ బ్యానర్. యాక్చువల్గా మీరు ఎమ్ముడికి మొగుడు చేసిన తర్వాత హరిప్రసాద్ గారికి చిరంజీవి గారికి మధ్య ఏదో క్లాష్ అయ్యి తర్వాత అమౌంట్ పరంగా ఏదో ఆ తర్వాత ఇంకా ఈ డైనమిక్ మూవీ మేకర్స్లో నెక్స్ట్ సినిమా రాలేదు అనేది ఏదో అది అట్లా వచ్చే లేదండి. పుకార్లు ఓకే ఓకే అది సెటిల్మెంట్ అయింది. కాకపోతే ఏమైందంటే ఆ టైంలో మేము వేసుకున్న బడ్జెట్ కంటే ఎముడికి మూడు బాగా తీయాలి బాగా తీయాలి అనే ఆరాటంతో ఎక్కువ ఖర్చు పెట్టేశాం. సినిమా మొదట్లో వేసుకున్న బడ్జెట్ కంటే అమ్మిన దానికి అప్పట్లో 1.5 crore బడ్జెట్ వేసుకున్నాం. 1.5 crore దాని బడ్జెట్ ఓకే అండి. అది 1,15,00,000 అయిపోయింది. 10 lakhs పెరిగింది అంతే కదండి. 10 lakhs పెరిగిపోయింది పెరిగింది సో లాభం తగ్గిపోయింది. ఆహా ఓకే. దాంట్లో ఏంటంటే చిరంజీవి గారు ఏమన్నారంటే మీ ముగ్గురు సినిమా బాగా తీయండి, తలా 5 వచ్చేటట్టు చూసుకుందాం, తలా 5 lakhs మీకు మిగిలేటట్టు చూద్దాం అని చెప్పారు. ఓకే, ఆ మాట మీద నేను ఏమన్నానంటే తర్వాత అరవింద్ గారితో ఇది మీరు వాళ్ళిద్దరికి ఇచ్చేయండి పోనీ వాళ్ళిద్దరికి చేయాలి కదా, నేను తర్వాత చేస్తాను సినిమా, ఇంకో సినిమా చేసుకుంటానులే అన్న. కాదని అప్పుడు ఏం చేస్తారంటే అరవింద్ గారు సలహా ఇచ్చింది ఏంటంటే నెగిటివ్ చిరంజీవి గారికి ఇచ్చేయండి, మీరు ముగ్గురు 3-5 lakhs తీసేసుకోండి, మీ ప్రామిస్ చేశాడు కదా ఇస్తానని. ఓకే, ఆ ప్రకారంగా ముగ్గురికి 3-5 lakhs ఇచ్చారు, సెటిల్ అయిపోయింది. అంతే, దాని గురించి డిస్ప్యూటే లేదు అసలు. ఓకే ఓకే, ఆ నెగిటివ్ చిరంజీవి గారి పేరును సురేఖ్ గారి పేరును రాశాం. ఓకే ఓకే, సో మాకు అనుకున్నది అనుకున్నట్టుగా ఆయన చేశారు. అవి అందరికీ ఉపయోగపడింది. అందరం తర్వాత ఎవరు బిజినెస్లో వాళ్ళు పడ్డారు. ఆయన హరిప్రసాద్ గారు కన్నడకి వెళ్ళి కన్నడలో సినిమాలు తీసి దెబ్బతిన్నాడు. కన్నడలో ముందు హిట్లు తీశాడు. తర్వాత మా మాధవి గారితో సినిమా మొదలుపెట్టాడు ఆయన. మాధవి హీరోయిన్గా పెట్టి ఆయనే డైరెక్షన్ చేశాడు. ఓకే, ఆ సినిమా పూర్తి కాకుండానే ఆవిడ అమెరికా వెళ్ళిపోయింది. పూర్తి చేయకుండా ఓకే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి అమెరికా వెళ్ళిపోయింది. దాంతో అక్కడ డబ్బులు పోగొట్టుకున్నాడు. ఓకే ఓకే, ఆ పోగొట్టుకుని మళ్ళీ తిరిగి వచ్చి అప్పుడు మళ్ళీ కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు, కొన్ని సీరియల్స్లో యాక్ట్ చేశాడు. దాసరి గారి అభిషేకంలో చేశాడు, నేను చేసాం, ఆయన చేశాడు. సో అలా అక్కడ కన్నడ ఇండస్ట్రీలో పోగొట్టుకున్నాడు ఆయన. అలాగే సుధాకర్ గారు కూడా తర్వాత సినిమా తీశాడు, పరుగో పరుగు అని ఒక సినిమా తీశాడు. అది ఆగిపోయింది. ఆగిపోతే మళ్ళీ హరిప్రసాద్ను అరవింద్ గారే పాపం ఫినిష్ చేసి రిలీజ్ చేశారు. సో ఇవన్నీ జరిగే క్రమంలో జరుగుతూ ఉన్నాయి తప్ప దీన్ని పెద్ద డిఫరెన్స్లు ఏమి లేవండి. ఓకే ఓకే, పుకార్లు రకరకాలుగా వస్తుంటాయి ఇండస్ట్రీ. కానీ హరిప్రసాద్ గారు లైవ్లో ఆ ఇన్సిడెంట్ చాలా అన్యాయం అండి పాపం. అదే గౌరవం, ఎంత ఎక్సైట్ అయిపోయాడంటే పాపం ఖమ్మం నుంచి ఎట్లయినా ప్రజారాజ్యం పార్టీలో మంచి స్థానం సంపాదించాలి అని ఆశపడ్డాడు. ఓకే ఓకే, దాంతోనే ఇంటర్వ్యూకి వెళ్ళాడు, టీవీనే ఇంటర్వ్యూ. ఓకే, వెళ్ళి అక్కడే కుప్పకూలిపోయాడు, హార్ట్ అటాక్. సో అలాగా చెప్పలేం ప్రయాణాలు ఎక్కడికుంటాయో ఎలా వెళ్తాయో. తర్వాత మా సుధాకర్కి కూడా కొన్నాళ్ళు హెల్త్ బాగాలేదు, బట్ ఆయన ఇప్పుడు రికవర్ అయ్యాడు, బాగుంది, ఇప్పుడు మళ్ళీ తమిళ సినిమా చేస్తున్నాడు. సో అలాగా ఇంత ప్రయాణం సాగుతూ ఉంటుంది.